ముఖ్యంగా తెలంగాణలో కూడా మహిళా గవర్నర్ను ఏ రకంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం వారిని అవమానపరుస్తుందో కించపరుస్తుందో మొన్నటికి మొన్న గవర్నర్ ప్రసంగం లేకుండా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని చెప్పి వారు కుట్రలు పనితే హైకోర్టు మొట్టికాయలు వేసింది బోర్ల బొక్కల పడ్డటువంటి ప్రభుత్వం అవమానాన్ని దిగమింగుకోలేక మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చి మంత్రుల ద్వారా రాయబారం జరిపి రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని మరి కొనసాగిస్తామని చెప్పడం అంతకుముందు గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా కూడా ఎంతో వైభవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నటువంటి మరి ఈ దేశ ప్రజలు ఆ రకంగా ఒక పండుగ వాతావరణం జరుపుకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెరేడ్ గ్రౌండ్స్ నుంచి తప్పించి ఎటువంటి పెరేడ్ లేకుండా ఏ రకంగా రాజ్భవన్కే పరిమితం చేసి చివరికి ముఖ్యమంత్రి మంత్రులు సైతం కూడా హాజరు కాకపోవడం ఇది రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా అవమానపరచడం కానీ మేము భావిస్తా ఉన్నాం।